టార్ రోడ్డు వేయాలని లేదంటే ధర్నా, రాస్తా రోకోలు తప్పవని గ్రామస్తులు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని పెద్ద చెరువు కట్ట మత్తడిపై 60 లక్షలతో బ్రిడ్జి నిర్మించారు. దీంతో లచ్చపేట ప్రజలు ధర్నా నిర్వహించారు. అధికారులకు, కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు విన్నవించినా తారు రోడ్డు వేయకపోవడంతో ఆందోళనలు చేపట్టారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పోవడానికి కొరకు ఒక వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. ఆ వంతెన నిర్మాణం చేపట్టడంలో జాప్యం వల్ల ఏమైంది, వంతెన పూర్తయినా వంతెన మీద ఉన్నటువంటి మెటీరియల్ పూర్తి కాలేదు. దాని పక్కన ఉన్నటువంటి 15-20 మరి ఇండ్లకు సంబంధించిన ప్రజానికం అందరికీ మట్టి రోడ్ నెత్త అయిపోయింది, అది కిందికి అయిపోయింది. కాబట్టి మట్టి అంతా కూడా వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి ముఖ్యంగా పరీక్ష సమయంగా మారిపోయింది. మరొక విషయం చెప్తా ఉన్నా, ఇది ఫ్లోటింగ్ పోయేటువంటి పబ్లిక్ పోయేటువంటి ఇది జనవాసం పోయేటువంటి రోడ్డు. ఈ రోడ్డు మీద దుమ్ము రావడం వల్ల ప్రతి వాడి కూడా ఎలర్జీ రావడం, దానివల్ల ఇబ్బందులు పడడం. ఇది ప్రభుత్వం కూడా ఏంటంటే ముందుకొచ్చి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం. ముఖ్యంగా కాంట్రాక్టర్ ఏం పట్టించుకోడు, అవును లాస్ వచ్చిందా లాభం వచ్చిందా, మా ప్రజానికి సంబంధం లేదు. మీరు వేసింది కాబట్టి, మీరు టెండర్ వేసింది కాబట్టి పనిచేయాలి. ఒకవేళ మీరు పని చేయాలన్నటువంటి పరిస్థితి ఏర్పడితే, ప్రభుత్వం దిగిరాకపోతే, డీజీ గారు దిగిరాకపోతే, దీని మీద ఎలాంటి ఒకవేళ స్పందన కరువైతే బుధవారం వరకు రోడ్డు గిట్ట పని మొదలు పెట్టకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటు మరి ప్రభుత్వం సంబంధించినటువంటి అందరు కూడా, ఇంకా కమిషనర్ కావచ్చు, ఇంకా మా కమిషనర్స్ కావచ్చు, ఎవరైనా సరే దీన్ని పట్టించుకొని అందరు తొందరగా ఈ మట్టి రోడ్డు ఏదైతే ఉన్నదో తార రోడ్డుగా మార్చేటువంటి పరిస్థితిని కలిగేయాలి. కలిగేయకపోతే మీరు ఈ ధర్నా కార్యక్రమంలో మీరు కూడా మొత్తం పాల్పంచుకోవాలి. కమిషనర్ అందరూ పాల్పంచుకోకపోతే మీకు వ్యతిరేకమైనటువంటి వార్తలు వస్తుంటాయి. కాబట్టి దీన్ని తొందరగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని డీఈ గారు చేపట్టి అదేవిధంగా కాంట్రాక్టర్ మీద ఒత్తిడి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీటీవీ.